తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి తాండాల అభివృద్ధి కోసం మరియు గిరిజనుల అభ్యున్నతితో పాటుపడుతున్న ఘనత సీఎం కేసీఆర్కి మాత్రమే దక్కుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ 284వ జయంతి కార్యక్రమాలను గిరిజన నాయకుల ఆధ్వర్యంలో చేగుంట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి తాండాల అభివృద్ధి కోసం మరియు గిరిజనుల అభ్యున్నతికి పాటుపడిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ 284వ జయంతి కార్యక్రమాలను గిరిజన నాయకుల ఆధ్వర్యంలో చేగుంట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలోని మండలంలోని ఆయా తాండాల గిరిజనులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి పాలనా అధికారాలు గిరిజనులకే ఇచ్చి వారి తాండాలు వారే అభివృద్ధి చేసుకునేలా చేశారని, గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేశారని, దళిత గిరిజన బహుజన అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అందుకోసం ఎన్నో పథకాలు చేపట్టడం జరిగిందని, గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవాలాలు గిరిజన తాండాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయనను ఆదర్శంగా చేసుకుని తామంతా గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, చేగుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, పోతినపల్లి ఎంపీటీసీ హోలీ నాయక్, ధనజ నాయక్, బిఖ్యా నాయక్, శ్రీనివాస్ నాయక్, మోహన్ రాథోడ్, రాము నాయక్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రాష్ట్రం అంతటా మరి ప్రభుత్వమే మరి సేవాలాల్ 284వ జయంతిని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అన్ని తండాలల్లా మా దంబాడ తండాలల్లా మరి మా మిత్రులందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా సేవాలను ఉత్సవాలు జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మరి చేగుంట మండలంలో చేగుంట హెడ్ క్వార్టర్లో మరి మెదక్ జిల్లాలో అత్యధికంగా మరి తండాలు ఉన్న ప్రాంతం మరి చేగుంట మండలం మరి మా మరి భవిష్యత్తులో కూడా వారికి ఏది అవసరం ఉన్నా ఏది ఉన్నా కానీ అన్ని విధాల మరి వారికి చేతోటి వాళ్ళతో ఉంటుంటూ మరి వాళ్ళ తండాలన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వమే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా